ఆకాశవాణి ఆదిలాబాద్ భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చరిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవివర్మ జీవితానికి సృజనకు కాల్పనిక రూపం రాజా రవివర్మ జీవిత నవల పి మోహన్ రాసిన ఈ నవలను ఎస్ రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా నవలతో కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ తిరువనంతపురం శివారులోని నేపియర్ మ్యూజియం కోలాహలంగా ఉంది జనం బారులు తీరి ముందున్న వాళ్లను తోసుకుంటూ లోనికి వెళ్తున్నారు లోపలి నుంచి బయటికి వస్తున్న వాళ్ళ ముఖాల్లో సంతృప్తి కనిపిస్తోంది కొయ్యేవాళ్లు పోతున్నారు వచ్చేవాళ్లు వస్తున్నారు ఆడవాళ్ళున్నారు మగవాళ్ళున్నారు పిల్లలు ముసలి ముతక ఉన్నారు మ్యూజియం ఎత్తైన పెంకు గోపురాలతో అతిశయంగా ఉంది ప్రాక్పశ్చిమ వాస్తులు కలగలిసిన భవనంపై కేరళ శైలిలోని చిన్న పెద్ద పైకప్పులు ఎర్రగా మెరుస్తున్నాయి చుట్టుపక్కల సువిశాలమైన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు జలయంత్రాలు లతామంటపాలు హాయిగొలుపుతున్నాయి మ్యూజియం మధ్యలోని పెద్ద హాల్లో రవి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు బరోడా రాజు కోసం వేసిన పద్నాలుగు చిత్రాలను భారీ టేకు ఫ్రేముల్లో అమర్చారు ఒక్కో చిత్రం వద్ద జనం గుంపులు గుంపులుగా పోగయ్యారు కొందరు నోళ్లు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారు కొందరు పటాలను ఆమూలాగ్రం పట్టి పట్టి చూస్తున్నారు కొందరు చెంపలపైన గడ్డాల కింద చేతులుంచి ఆలోచనల్లో పడిపోయారు కొందరు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు చిత్రాలు సరిగ్గా చూడలేకపోతున్న పిల్లలను పెద్దలు ఎత్తుకొని మరీ చూపుతున్నారు చిత్రాల్లోని ఉద్వేగాలు సందర్శకుల ముఖాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి బొమ్మల్లా లేవు మనుషులనే తీసుకొచ్చి పటాల్లో పెట్టినట్టుంది ఇంత అందమైన చిత్రాలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు సుమా ఏమి లావణ్యం ఏమి వర్ణలేపనం అంటున్నారు అయ్యో పాపం కారడవిలో అలా వదిలేసిపోతే ఎలా అని దిగులు పడుతున్నారు అబ్బా ఎంత జాలరి పిల్ల అయితే మాత్రం అంత నగ్నంగా చూపడమా కాస్త గోప్యంగా ఉంచొచ్చు కదా సభ్యతగా లేదు అని కొందరు నొచ్చుకుంటున్నారు నాకైతే బాగానే ఉన్నాయి శృంగార చిత్రాల్లో అలా చూపటం తప్పేమీ కాదు కదా అని కొందరు సమర్థిస్తున్నారు ఆ వస్త్రాలను నగలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇలాంటి చిత్రాలను చూడటం ఇదే తొలిసారి అని కళ్ళింతలు చేస్తున్నారు మ్యూజియంలోని పంచలోహ శిల్పాలను దంతపు బొమ్మలను ప్రాచీన చిత్రాలను ఖరీదైన ఆభరణాలను ఎవరూ పట్టించుకోవటం లేదు తప్పకుండా చూడాల్సిన పురాతన దారు రథాన్ని కూడా చూడడం లేదు స్వాతి తిరునాల్ ముచ్చటపడి చేయించుకున్న నిలువెత్తు పుష్పక విమాన పూజామంటపము చూపరులను ఆకట్టుకోవటం లేదు ఆ నీలికోటు వేసుకున్నాడే ఆయనే రవివర్మ ఆయన బొమ్మ గీస్తే జీవకల ఉట్టిపడుతుంది ఓసారి మామిడి పండు బొమ్మ వేశాట ఓ కోతి అది నిజమైన పండే అనుకుని లాక్కోబోయిందట ఎంతసేపటికి అందకపోయేసరికి బొమ్మను పీకి పందిరేసి పోయిందట ఇంకోసారి ఏం జరిగిందంటే ఆయన బొమ్మలోని ఒక ఆడమనిషి చేతిపై ఈగ వాలిందట బొమ్మ వేయించుకున్న షావుకారు దాన్ని చేత్తో తోలబోయట ఎంతకూ పోకపోయేసరికి చేత్తో పట్టుకున్నట్ట తీరా చూస్తే అది నిజమైన ఈగ కాదట ఈగ బొమ్మట అట అట కాదు నిజమే రవివర్మ కల్పనా చాతుర్యమది జీవకల ఉట్టిపడేలా వేస్తారు ఆయన పూలు వేస్తే చుట్టుపక్కల పరిమళం వ్యాపిస్తుంది దీపాన్ని చిత్రిస్తే వెలుగు పరుచుకుంటుంది ఆ చిత్రాలు చూస్తే అర్థమవట్ల అరుదైనవి ఆకర్షించటం సహజం పొద్దుపడుపును మునిమాపును చూసి చూసి విసిగెత్తిన కళ్ళు అరివిల్లును రెప్పవాల్చకుండా చూస్తాయి కోళ్లలో కాకుల్లో కనిపించని సోయగం రామచిలకలో పాలపిట్టెలో కనిపిస్తుంది ఉరివిప్పి ఆడే నెమలిలో అలవికాని సౌందర్యం సాక్షాత్కరిస్తుంది కోడికి ఉన్నది నెమలికి ఉన్నది ఈకలే అరుదైన నెమిలీకల మెరుపు వర్ణాతిశయం హృదయాన్ని చిత్తు చేస్తాయి లోకంలో ఎన్ని ఉన్నాయో అన్ని నెమళ్ళు ఎన్ని నిమళ్ళున్నాయో అన్ని కోళ్ళు ఉంటే అప్పుడు కోడీకలే అందంగా కనిపిస్తాయి రవి చిత్రాల్లాంటివి అరుదు కనుక అవి అందరికీ అతిశయంగా కనిపిస్తున్నాయి రవి మ్యూజియంలో స్నేహితులతో ఓపిక ఉన్నంత వరకు మాట్లాడుతున్నాడు సందర్శకుల వ్యాఖ్యానాలను చెవగ్గి వింటున్నాడు సంతోషంతో హృదయం ఉప్పొంగుతోంది రవి గారు మీరు వీటిని శాశ్వతంగా ఇక్కడే ఉంచెయ్యకూడదు ఆ డబ్బేదో మన మహారాజే ఇవ్వడు మహారాజు దాకా ఎందుకు నా దగ్గర అంత డబ్బుంటే నేనే కొనేద్దును రవి నవ్వి ఊరుకున్నాడు హాల్లో గోడకు తగిలించిన నిలువెత్తు నేపియర్ చిత్రాన్ని చూశాడు భారతీయ చిత్రకారుల కర్తవ్యం భారత కథల చిత్రణ గురించి ఆనాడు అతడు రెసిడెన్సీ విందులో చెప్పిందంతా గుర్తొస్తుంది ఇప్పుడు ప్రదర్శిస్తున్న తన చిత్రాలను చూస్తే అతడు ఏమనేవాడు రవి ఆలోచనలకు అడ్డుకట్టు వేస్తూ మహారాజు మూలం తిరునాలు వస్తున్నట్లు కబురొచ్చింది సందర్శకులందర్నీ బయటికి పంపారు రవి నొచ్చుకున్నాడు సర్ది చెప్పుకొని మళ్ళీ రివాజులో పడ్డాడు మూల చిత్రాలను చూసి తలుపాడు కళాకారుడు తనకంటే పదేళ్ల చిన్నవాడైన మహారాజు ముందు చేతులు జోడించి నిల్చున్నాడు మూలం ఆ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు గర్వాతిశయంతో చిన్నగా నవ్వాడు రవికి మూలంలో అతని మేనమామ ఆయిల్యం తిరునాల్ కనిపిస్తున్నాడు గొంతులో కలిసిపోతున్న గడ్డం జారిన కింది పెదవి ఏదో వెతుకుతున్నట్లుండే చిన్ని కండ్లతో మహారాజు అనురాగానికి అపేక్షలకు అతీత మనస్కుడిలా పొడగడుతున్నాడు పటాలు బాగున్నాయండి మీకు ఇక తీరిక ఉండదు కాబోలు వీలు చూసుకొని మాకు కూడా కొన్ని వెయ్యండి అది నా భాగ్యం ప్రభు మీరు నోరు తెరిచి అడగాలా సదా మీ సేవలో ఉండను మూలం నవ్వేసి వెళ్ళిపోయాడు ఆ నవ్వులోని భావం రవికి మాత్రమే అర్థమైంది మహారాజుకు తనపై ఆధరాభిమానాలు లేవు వ్యతిరేకత లేదు ప్రస్తుతానికి ఇంతకు మించి కోరుకునేదేమీ లేదు రవికి ఆయిల్యం తిరునాలు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి చిత్రాలను తమ ప్రజలు మరికొందరు చూసేందుకు వీలుగా ఇంకొన్నాళ్ళు నేపియర్ మ్యూజియంలో ప్రదర్శించటానికి అనుమతి ఇవ్వాలని రవి బరోడా దివాన్కు లేఖ రాశాడు షాయజీ గాయక్వాడ్ అంగీకరించాడు మలయాళసీమతో పాటు తమిళ పొరుగు నుంచి తిరువనంతపురం వస్తున్న జనం అనంత పద్మనాభస్వామితో పాటు రవి చిత్తరువులను శ్రద్ధలతో దర్శించుకుని వెళ్తున్నారు రవికి పుత్రోత్సాహంలా ఉంది భూకాంబికకు ప్రత్యేక పూజలు చేయించాడు అండగా నిలబడిన వాళ్లకు ఆదరించిన వాళ్లకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కళ్యాణిని చూసే పరిస్థితి లేదు మాధవరావు ఈ లోకం నుంచి నిష్క్రమించాడు దూరాభారాలు పలకరింపులకే కాదు కడచూపులకు నోచుకోనివ్వడం లేదు మ్యూజియంలో ప్రదర్శన ముగిసింది రవి తన చిత్రాలను మద్రాసులోనూ ప్రదర్శించాలనుకున్నాడు కాలయాపన అవుతుందని ఆ ఆలోచన విరమించుకున్నాడు బాంబే ఆర్ట్ సొసైటీ శీతాకాల ప్రదర్శన అప్పుడే మొదలవుతోంది ప్రదర్శనలో తన చిత్రాలను ఉంచాలనుకున్నాడు రవి వాటిని నేరుగా బరోడా తీసుకెళ్లకుండా బాంబేలో ప్రదర్శించటానికి అనుమతివ్వాలని షాయాజైని కోరాడు మహారాజు పెద్ద మనసుతో అంగీకరించాడు రవి చిత్రాలను పకడ్బందీగా ఇనుపపెట్టెల్లో బాంబేకి పార్సల్ చేశాడు తమ్ముణ్ణి వెంటబెట్టుకుని ఉత్తరాదికి పయనమయ్యాడు రైలు కొత్తగా నిర్మించిన విక్టోరియా టర్మినస్లో ఆగగానే పాతమిత్రులు చుట్టుముట్టారు సొసైటీ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు శీఘ్రంగా సాగుతున్నాయి కోతాచీవాడీలోని సట్లే లాడ్జ్లో కొంత భాగాన్ని అద్దెకు తీసుకొని ఇంటిగా మార్చారు రాజవర్మ చిత్ర విశేషాలతో కేటలాగు తయారు చేశాడు ఆహ్వాన పత్రికలతో పాటు రవి పేరు కోతాచీవాడీ ఇంటి అడ్రస్తో విజిటింగ్ కార్డులు అచ్చువేయించాడు అన్నదమ్ములు బండి కట్టుకొని పురప్రముఖులను ఇళ్లకెళ్ళి ఆహ్వానిస్తున్నారు అటు మాధవరావు ద్వారా పరిచయమైన బరోడా మాజీ దివాన్ దాదాభాయ్ నవరోజీ బాలగంగాధర్ తిలక్ డాక్టర్ మతాయ్ హైకోర్టు జడ్జి గోవింద రాణడే వగేరాలను ఇటు బ్రిటిష్ అధికారుల ద్వారా పరిచయమైన బాంబే గవర్నర్ మున్సిపల్ కమిషనర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ వరకు తారతమ్య భేదం లేకుండా అందర్నీ పిలుస్తున్నారు రాజవర్మ టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక కార్యాలయానికి వెళ్ళి మరీ విషయం చెప్పాడు ఆ పత్రికలో వస్తే బాంబేలోనే కాదు దేశంలో తెలియాల్సిన వాళ్ళందరికీ తెలుస్తుంది ప్రదర్శన మొదలైంది గ్యాలరీ జనసందోహంతో నిండిపోయింది కరచాలనాలు ఆలింగనాలతో రవిని అభినందిస్తున్నారు మహిళలు కూడా చెయ్యందిస్తున్నారు బహుత్ ధన్యవాద్జీ థ్యాంక్ యూ సార్ అని ప్రతిస్పందిస్తున్నాడు పెద్ద పెద్ద కెమెరాలు తైలవర్ణాలను ఫోటో తీసుకొని వెళ్తున్నాయి కొత్త పరిచయాలు ఆహ్వానాలు ఇంటర్వ్యూలు ఆతిథ్యాలతో పొద్దే తెలియటం లేదు నాగరజనమే కాకుండా బాంబే చుట్టుపక్కల పల్లెలు పట్టణాల నుంచి సామాన్యులు పామరులు బగ్గీల్లో ఎడ్లబండ్లలో తరలివస్తూ తీర్థ ప్రజను తలపిస్తున్నారు మరాఠీ ఇంగ్లీష్ గుజరాతీ హిందీ పత్రికల్లో పెద్ద పెద్ద వ్యాసాలు వస్తున్నాయి ఫోటో స్టూడియోలు రవి అనుమతి తీసుకుని ఆ చిత్రాలతో పోస్ట్ కార్డులను అచ్చేయించి అనాబేడలకు అమ్ముతున్నారు వాటిని కొన్న జనం తాకితే పాడవుతాయని అంచుల్లో పట్టుకుంటున్నారు ప్రదర్శన మొదలై పది రోజులు దాటింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎగ్జిబిషన్ ముచ్చట్లు తప్ప మరో పనేమీ లేదు నిద్రలోనూ అవే గుర్తొస్తున్నాయి